అది ఊర్లో ఎంత పని చేసి ఉంటారు మారిగా? మా నాన్న ఒక్కడే సార్, ఎవరు చేయరు పొలాలు. ఈ మధ్యలో ఎవరు లేదు. నేను చెప్పాను కదా, మన పార్టీ వరకేనా మనకి వచ్చాను కదా ఇక్కడ. అది ఎంత పడిపోయి వాళ్ళు పిల్లలు ఇల్లు కట్టేస్తారు అనుకోండి, మీకు అక్కడ ఇంత కాదు, దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు అక్కడ. ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికం చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపారు? మీ ఇంటి పక్క ఆయన ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఇల్లు కూడా మీరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు చిన్నప్పుడు మీ మార్గనే ఉన్నారు, కొంచెం ముందు ఉన్నారు, వాళ్ళు ముందుకు పోతున్నారు, మీరు ఇక్కడే ఉండిపోతున్నారు. ఏంటి కారణం? మీ ఆలోచన విధానం కదా. పొలం సాగు చేసి పొలంలో ఇది చేసి అంతలోకి అల్లుడు చనిపోయి ఆ పిల్లలను చూసి, మీరే కాకుండా మీ కులంలో అందరికీ బాధలు ఉన్నాయి కదా, అటు ఇటు అందరికీ ఉన్నాయా, అందరికీ ఉన్నాయి కదా. ఈ ఊర్లో రెడ్డిస్ ఉన్నారు, లేకపోతే వేరే ఏ ఏ కులాలు ఉన్నారు ఈ ఊర్లో? రెడ్లు, కమ్మోరు, యాదవులు, సాకలు, లంబాడు, మాదిలు, మాలోళ్ళు. ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా, కమ్మలు బాగున్నారు కదా, తర్వాత యాదవులు బాగున్నారు కదా, బాగలేని దేవుడు మీరే కదా. ఎందుకు కారణం ఏంటి? కాదమ్మా, మీ ఆలోచన నేను అందుకే మీలో మార్పు తీసుకురావుతాను. వాళ్ళ మార్గం మీరు ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి. వాళ్ళ తండ్రో తాతో ఒక ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు భూమి ఇచ్చాడు, మీకు అవి లేవు. కానీ మీ కష్టార్జితంతో మీరు బతుకుతున్నారు. ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ జీవితాలు మార్గం, ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి? నేను అన్ని ఆలోచిస్తున్నా. పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన. లేకపోతే మీ జీవితంలో ఇదే మరిగి పుడతారు, ఇదే మరి చనిపోతారు. ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం, లేకపోతే వాడు కూడా చదువుకోరు, చదువుకోకుండా ఊరి పని పోతారు, దాంతో మీ మరిగిన వాళ్ళు ఉండిపోతారు. అందుకనే ఇల్లు కూడా అట్టాగా ఉంచుకొని పిల్లగాడికి ఆ పిల్లలకి అమ్మా కూతురు పోయింది పోతారు, పోటీ పిల్లలు కూడా అందుకనే సర్వించుకొని సర్వించేది అంత వరకు మంచి పని చేసాం, అది శుభ సూచకం. ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏంట్రా మీరు ఆలోచిస్తున్నారా? ఏం ఆలోచిస్తున్నావు? బాగా బాగా చేయాలని ఆలోచిస్తున్నావు. ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా? ఎంత వస్తుంది? 300 వచ్చాయి, 500కి. నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు? వాళ్ళకంటే నువ్వు ఎందుకు ముందు సెవెంత్ క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయింది కదా, అయిందా? అప్పుడు ఎంత వచ్చాయి మార్క్? 80 వచ్చాయి. నీకంటే ఎక్కువ వరకు వచ్చాయి. ఎవరు వాళ్ళు? ఇద్దరికి వచ్చింది. వాళ్ళకంటే ఎక్కువ నీకు ఎందుకు రావు? మీ అమ్మ కష్టపడుతుంది కదా, నీకోసమే కదా కూలి పని చేసి చదివిస్తుంది కదా, నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా. ఓకే, చదువుకోండి బాగా, రేపు వస్తారు. నేను అన్నీ ఆలోచిస్తాను, ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు 10 రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తు కూడా ఒక భరోసా ఉండేట్టుగా మీకు ఆలోచించేద్దాం. సరేనా? ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాను నేను, చెప్పాను కదా. లేకపోతున్నాను, మీరు ఎమ్మెల్యే ఉన్నాడు, మీకు ఇక్కడ మంచి ఎమ్మెల్యే. లేదు లేదు లేండి, మళ్ళీ వద్దు, దాపని దాపని చేయొద్దండి, అప్పని చేయకూడదు కూడా, చేయకూడదు. రమ్మండి, అందరు రండి, ఎటు అందరు రండి, ఫ్యామిలీ అంతా రమ్మండి, పెట్టి చాలా వచ్చేది చాలు.
మీరు చేస్తే 10 రూపాయలు సంపాదించడానికి నేను కొత్త ఆలోచన చేస్తున్నాను, అది కూడా చూస్తాను నేను. మీ ఏంటంటే మీకు ఆదాయం పెరగాలి, ఖర్చు తగ్గాలి, మీ జీవితాలు ఉండాలి. కూర్చోండి కదా, కూర్చోండి. ఊర్లో ఎంతమంది చేసి ఉంటారు నిమారిగా? మా నాన్న ఒక్కడే సార్, ఎవరు చేయదు పొలాలు. ఈ మధ్యలో ఎవరు లేదు, నేను తెలిసి. ఇల్లు కట్టించేస్తా చెప్పాను కదా, మన పార్టీ వరకైనా మనకి వచ్చారు కదా ఇక్కడ. అది అది ఎంత పడిపోయి వాళ్ళ పిల్లలు ఇల్లు కట్టేస్తారు. ఇల్లు కడతారు మీరు నేను చెప్పిన కూడా ఆలోచించండి, ఎట్లా అప్పు మొత్తం కట్టేసారు ఇప్పటికీ? అదే బాకీ అయిపోతే మాట్లాడతాను. ఏం చేయాలి మీ ఇద్దరు చదువులు కానీ ఎట్లా చేయాలి అన్ని చెప్తాను, మీకు గైడ్ చేస్తాను. నాకు కూడా మోకాళ్ళు నొప్పులు వచ్చిందన్నా, అసలు బాగోట్లేదు. ఆయన కూడా చేయలేకపోతున్నాడు ఈ పిల్ల. నేను కూడా అమ్మా నేను ఏమంటానంటే మోకాళ్ళు నొప్పులు ఉన్నా కూర్చొని చేసే పని, అమ్మాయి కూరగాయల వ్యాపారం చేస్తుంది. ఆ పని నువ్వు సహాయం చేసావు అనుకో, నువ్వు నేర్చుకోవు కొద్దిగా. అప్పుడు ఏమవుతుందండి, ఆలోచన కూడా ఉంటుంది, పని చేసి చిన్న చిన్న పనులు చేస్తామని చెప్తాను. సంవత్సరం లోపల మీ ఇల్లు రెడీగా ఉంటుంది. సంవత్సరం కూడా కాదు, ఇంకా ముందే అయిపోతుంది. అవసరం లేమని నేను కట్టించేస్తాను, ఇల్లు కట్టించేస్తాను. మీకు ఇమీడియట్ కట్టించాను సరేనా? ఓకే ఓకే ఓకే. భార్య భర్త పట్టుకోండి, ఇలా చూడు. అయిపోతుంది అయిపోతుంది, చెప్పే కదా. ఓకే అమ్మా, ఎట్టున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావా?
చెప్పేసి మనకి డీటెయిల్స్ ఏంటనేది సార్. సో దిస్ ఇస్ బేసిక్లీ బెనిఫిషియల్ ఎట్ కన్స్ట్రక్షన్ సార్, బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి సార్. 1.8 నేను ఇల్లు కట్టేయమంటాను చెప్తాను, కట్టి మీకు ఎట్లా చేయాలో చేస్తాను అన్నట్టు చేపిస్తాం. దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తాను ఇంట్లో, నీకు రాబోయే రోజుల్లో 4,000 వస్తుంది, ఆవిడకి 5,000 వస్తుంది, మీకు ఒక 4,000 వస్తుంది. 4 4 8+5 13,000 వస్తుంది. 13,000 వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు. వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకో అవన్నీ ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాం గవర్నమెంట్ కూడా. కానీ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు? సమాజానికి ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎప్పుడూ పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోయి ఇల్లు కూడా లేకుండా అవస్థపడి వర్షానికి పొలాలు చేశారు సార్. పొలాలు చేసి అవన్నీ అప్పులు పాలయ్యాడు. అప్పులు పాలయ్యతే ఇప్పుడు దాకా తీర్చాము, అయిపోయింది. ఇంక ఇల్లు వేసుకుందామని అనుకుంటే మా సాంగ్ అందుకని అయిపోయింది. ఎవరైనా మీకు బయట వాళ్ళు ఎవరైనా గైడ్ చేస్తే అంటే కదా, నేనేమనుకుంటున్నానంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది, మీ ఆలోచన రైటా రాంగా. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, కానిస్టేబుల్ అవుతాననుకున్నాడు, పోలీస్ అనుకున్నాడు, వీడు లాయర్ కావాలనుకున్నాడు. ఇవి రెండు అయితే ఇంకొక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో వీళ్ళిద్దరు బాగా చదువుకున్నారనుకోండి, ఉద్యోగాలు వచ్చాయనుకోండి, వాళ్ళ జీవితాలు స్థిరపడితే మిమ్మల్ని కూడా చూస్తారు. అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారుతాయి, మీ ఇద్దరిని వాళ్ళు చూసుకోగలుగుతారు, కొంచెం ఒక పద్ధతి ప్రకారం మారుతుంది. మీకు హాస్పిటల్కి 5,000 ఖర్చు పెడతామన్నారు, 3 4,000 ఏమి చేయబోయారనుకోండి మీకు? అక్కడ ఇంత కాదు, దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు అక్కడ. ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికం చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపారు? మీ ఇంటి పక్క ఆయన ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఇల్లు కూడా, మీరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు చిన్నప్పుడు మీ మార్గనే ఉన్నారు, కొంచెం ముందు ఉన్నారు, వాళ్ళు ముందుకు పోతున్నారు, మీరు ఇక్కడే ఉండిపోతున్నారు. ఏంటి కారణం? మీ ఆలోచన విధానం కదా. పొలం చాకరి చేసి పొలంలో ఇది చేసి అంతలోకి అల్లుడు చనిపోయి మీరే కాకుండా మీ కులంలో అందరికీ ఈ బాధలు ఉన్నాయి కదా, అటు ఇటు అందరికి ఉన్నాయా? అందరికి ఉన్నాయి కదా. ఈ ఊర్లో రెడ్డీస్ ఉన్నారు, లేకపోతే వేరే ఏ ఏ కులాలు ఉన్నారు ఈ ఊర్లో? రెడ్డిలు, కమ్మోరు, యాదవులు, శాఖలు, లంబాడీలు, మాదిలు, మాలోళ్ళు. ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా, కమ్మలు బాగున్నారు కదా, తర్వాత యాదవులు బాగున్నారు కదా, బాగలేని దేవుడు మీరే కదా. ఎందుకు కారణం ఏంటి?
కాదమ్మా, మీ ఆలోచన. నేను అందుకే మీలో మార్పు తీసుకురావుతాను. వాళ్ళ మార్గం మీరు ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు, కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి. వాళ్ళ తండ్రి తాతో ఒక ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు భూమి ఇచ్చాడు. మీకు అవి లేవు, కానీ మీ కష్టార్జితంతో మీరు బతుకుతున్నారు. ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారు అనుకో, మీ జీవితాలు మారు. ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి? నేను అన్నీ ఆలోచిస్తున్నా. పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన. లేకపోతే మీ జీవితంలో ఇదే మరిగి పుడతారు, ఇదే మరి చనిపోతారు. ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం, లేకపోతే వాళ్ళు కూడా చదువుకోరు. చదువుకోకుండా కూలి పని పోతారు, దాంతో మీ మరిగిన వాళ్ళు ఉండిపోతారు. అందుకనే ఇల్లు కూడా అట్టాగే ఉంచుకొని పిల్లగాడికి ఆ పిల్లలకి అమ్మా కూతురు పోయిన పోతారు, పాటలు పోవాలని పిల్లలు కూడా అందుకునే సర్వించుకుని సర్వించేది. అంతవరకు మంచి పని చేశాం, అది శుభ సూచకం. ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏంటరా మీరు ఆలోచిస్తున్నారా? ఏమాలోచిస్తున్నారు? బాగా బాగా చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా? ఎంత వస్తుంది? మూడు వందల పది వచ్చాయి, 500కి. నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు? వాళ్ళకంటే నువ్వు ఎందుకు ముందు అంటాను కదా. నువ్వేంట్రా సెవెంత్ క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయింది కదా, అయిందా? అప్పుడు ఎంత వచ్చాయి మార్క్? 80 వచ్చాయి. నీకంటే ఎక్కువ వరకు వచ్చాను. ఎవరు వాళ్ళు? ఇద్దరికి వచ్చింది. వాళ్ళకంటే ఎక్కువ నీకు ఎందుకు రావు? మీ అమ్మ కష్టపడుతుంది కదా, నీకోసమే కదా కూలి పని చేసి చదివిస్తుంది కదా. నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా. ఓకే, చదువుకోండి బాగా, రేపు వస్తారు. నేను అన్నీ ఆలోచిస్తాను. ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి? ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు 10 రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తు కూడా ఒక భరోసా ఉండేట్టుగా మీకు ఆలోచించేద్దాం. సరేనా? ఇన్లిమిట్ కట్టించేస్తాను నేను, చెప్పాను కదా. లేకపోతున్నాను, మీరు ఎమ్మెల్యే ఉన్నాడు, మీకు ఇక్కడ మంచి ఎమ్మెల్యే. లేదు లేదు లేండి, మళ్ళీ దాపని దాపని చేయొద్దండి. దాపని చేయకూడదు, చేయకూడదు. రమ్మండి, అందరు రండి, రండి అందరు రండి. ఎమ్మెల్యే అంతా రమ్మ తీసుకోండి. చాలా వచ్చండి, చాలు. మీరు చేస్తే 10 రూపాయలు సంపాదించడానికి నేను కొత్త ఆలోచన చేస్తున్నాను, అది కూడా చూస్తాను నేను. మీ ఏంటంటే మీకు ఆదాయం పెరగాలి, ఖర్చు తగ్గాలి, మీ జీవితాలు ఉండాలి. కూర్చోండి, సరే కూర్చోండి.
పెరిగింది. 9 లక్షలు అయింది అప్పుడు. 9 లక్షలు అయితే ఊర్లో ఎంతమంది చేసి ఉంటారు మీ మారిగా? మా నాన్న ఒకడే సార్, ఎవరు చేయరు పొలాలు. ఈ మధ్యలో ఎవరు లేదు. నేను చెప్పాను కదా, మన పార్టీ వరకేనా మనకి వచ్చారు కదా ఇక్కడ. అది అది అంత పడిపోయి వాళ్ళ పిల్లలు.